15న దావోస్కు రేవంత్ రెడ్డి, 18 వరకు అక్కడే ఉంటాడు. ఫస్ట్ విదేశీ టూర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కు హాజరు. సీఎం వెంట మరో 8 మంది. అనంతరం 3 రోజులు లండన్లో ఉంటారట. మరి సీఎంఓలోకి ఐఏఎస్ మాణిక్ రాజ్ వచ్చిండు అని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికైతే 15న దావోస్లో జరిగేటువంటి మీటింగ్కి సీఎం రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. దాదాపు ఆయనతో పాటు మరో 8 మంది కూడా పోయేటువంటి అవకాశాలు. మరి ఆ 8 మంది అంటే మంత్రులు పోతారా, లేదంటే ఎవరైనా సలహాదారులు పోతారా, ఎవరు పోతారు ఏంది అనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు దానితో పాటు అక్కడే ఫస్ట్ విదేశ టూర్ పోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. దాదాపుగా 3-4 రోజుల పాటు అక్కడే ఉంటాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ టూర్ పర్యటన ఖరారైంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ ఈ నెల 15 నుంచి 18 వరకు పర్యటించనున్నారు. సీఎం వెంట మరో 8 మంది బృందం కూడా వెళ్తున్నది. విదేశీ పర్యటన కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూపొందించిన మొత్తం 9 మంది టీంకు అనుమతి ఇవ్వాల్సిందిగా విదేశాంగ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లేఖ రాశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ తరఫున రూపొందించిన ఈ ఫారిన్ టూర్కు అవసరమైన నిధులను బడ్జెట్ కేటాయింపుల నుంచి ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రితో పాటు దావోస్ వెళ్లే ఈ టీం ఆ తర్వాత 3 రోజుల పాటు లండన్లోనూ పర్యటించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అక్కడ జరిగే సదస్సులో పాల్గొనడానికి ఈ టూర్ ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. మొత్తానికైతే సీఎం వెంట వెళ్ళేది శేషాద్రి ఐఏఎస్ సీఎం ముఖ్య కార్యదర్శి, జయేష్ రంజన్ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, అజిత్ రెడ్డి సీఎం స్పెషల్ సెక్రటరీ, విష్ణువర్ధన్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్స్ స్పెషల్ సెక్రటరీ, కర్రి శ్రీరామ్ మీడియా రిలేషన్ ఆఫీసర్, తఫ్సీర్ ఇక్బాల్ సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆర్ఎస్ ఉదయం సింహ సీఎం సహాయక సిబ్బంది, గుమ్మి చక్రవర్తి సీఎం సెక్యూరిటీ ఎస్పీ. మరి మొత్తానికి అయితే వీళ్ళ మంత్రులు ఎవరు లేకుండా కేవలం 8 మంది టీంని తీసుకుని అయితే పోతా ఉన్నారు. మరి ముఖ్య కార్యదర్శి, పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి, స్పెషల్ సెక్రటరీ, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెక్రటరీ వీళ్ళందరినీ తీసుకుని పోతున్నారంటే అక్కడ ఉండి ఏమేమి చర్యలకు ఏమేమి ప్లానింగ్ చేస్తున్నారనే విషయం కూడా తెలియాల్సింది. మరి మొత్తానికైతే ఈ టూర్కు సంబంధించిన విషయంలో ఒకరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కు పోతున్నటువంటి ఈ టూర్కు సంబంధించిన విషయంలో మరో 3 రోజుల పాటు లండన్లో ఉండడానికి కూడా కావాల్సిన ఖర్చులు మొత్తం తెలంగాణ ప్రభుత్వం నుండి తీస్తున్నారు. కాబట్టి వాళ్ళు 3 రోజులు 30 రోజులు ఉన్నవన ఉంటారు, ఇబ్బంది ఏం లేదు.